ఏపీ మాజీ గవర్నర్ ఎన్డీ తివారి కుమారుడి మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. మొదట సహజ మరణమని భావించినప్పటికీ మృతుడు రోహిత్ శేఖర్ ది అసహజ మరణమని శవ పరీక్షలో వెల్లడైంది. రోహిత్ ను ఎవరో బలంగా ఊపిరాడకుండా చేసి హత్య చేసుంటారని నివేదికలో బయటపడింది. దీంతో ఈ కేసును ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు బదిలీ చేశారు. ఈ నెల 16న రోహిత్ ను అనుమానాస్పద స్థితిలో ఢిల్లీలోని సాకేత్ మార్క్స్ ఆసుపత్రికి తీసుకుని రాగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు రోహిత్ నివాసానికి వెళ్లి కీలక సాక్ష్యాలు సేకరించారు. శవ పరీక్షలో రోహిత్ ది అసహజ మరణం అని తేలడంతో ఈ కేసు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అప్పగించారు.